చిరు ప్రాయంలో తమ బిడ్డలను గుండెలపై ఆడించి లాలించి పెంచి పెద్ద చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా కృషి చేస్తున్న తల్లిదండ్రులపై నేటి తరం యువత చిన్నచూపు చూడటమే కాకుండా మానవత్వం లేని మనుషులుగా తయారైపోతున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా తిరుమాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామానికి చెందిన చాగంటి రామయ్య దంపతులకు పుట్టిన గారాల పట్టి రేణుక తన బిడ్డ భవిష్యత్తుపై అహర్నిశలు కష్టపడి పైసా పైసా కూడపెట్టి వయసొచ్చాక ఒక అయ్య చేతిలో పెట్టి ఘనంగా పెళ్లి జరిపించాడు. రామయ్య భార్య అనారోగ్యంతో 10 సంవత్సరాల క్రితం చనిపోయింది. అదే సమయంలో తన తండ్రి ఆస్తిపై కన్నేసిన కూతురు తండ్రి పట్ల ఉన్నతమైన ప్రేమను కనబడుతున్నట్లు నటిస్తూ పల్లెటూరు హైదరాబాద్లో ఏదైనా వ్యాపారం పెడదాం, నువ్వు కూడా మాతో ఉండొచ్చు, అందరం కలిసే ఉందాం అని అంటూ మాయ మాటలతో బురడీ కొట్టించింది కూతురు. కూతురు మీద మమకారం ఉండడం వల్ల వెనకాల ఉన్న మరణం తెలియని తండ్రి సరేనంటూ కొన్ని రోజులు హైదరాబాద్లో కాలం గడిపారు. కొంతకాలం గడిచిన తర్వాత తండ్రి పేరుతో ఉన్న 2 ఎకరాల పొలం వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుని తన నివాసం ఉన్న స్థలానికి కూడా తన పేరు మీద చేయించుకున్న తర్వాత అసలు కథ మొదలైంది. చిన్న చిన్న తగాదాలు పెట్టుకోవడం, తండ్రిని చిన్నచూపు చూడడంతో ప్రైవేటు ఓల్డేజ్ హోమ్కి బాగుంటుందని, అందులో నీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారని తండ్రిని తీసుకెళ్ళి ఓ ప్రైవేటు ఓల్డేజ్ హోమ్లో ఉంచారు. తర్వాత క్రమేపీ ఆ ఓల్డేజ్ హోమ్ పక్కి పైకం చెల్లించలేకపోవడంతో ఓల్డేజ్ హోమ్ వాళ్ళు తన సొంత గ్రామమైన దమ్మాయిగూడెం తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దీనితో దిక్కులేని రామయ్యకు చుట్టుపక్కల వాళ్ళు అన్నం పెట్టి ఆ కూతురుపై కలెక్టర్కి వినతి పత్రం వేయాలని, వెంటనే కలెక్టర్కి చర్యలు తీసుకోవాలని తెలిపారు. రామయ్య పొలాన్ని రామయ్యకు వచ్చేలా చేయాలని చుట్టుపక్కల ప్రజలు గ్రామస్తులు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకోవడంతో గ్రామంలో కొంతమందికి తీవ్ర బాధాకరం వ్యక్తం చేశారు. ఈ తాత చాగంటి రామయ్య గారు వచ్చేసి దగ్గర 30 సంవత్సరాల నుంచి దమ్మాయిలోనే ఉంటుండు. ఆయనకు వచ్చేసి తిరుమలాయపాలెంలో 2 ఎకరాల భూమి ఉంది. తనకు వచ్చేసి ఒక కూతురు, ఆ కూతురు వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది. తనకు ఒక 5-6 సంవత్సరాల క్రితం దమ్మాయిలో ఉన్న అతన్ని ఇల్లు అమ్మించి ఇక్కడ హైదరాబాద్ తీసుకుపోయి హైదరాబాద్ తీసుకుపోయి తన కాడ ఒక 4 నెలలు ఉంచుకొని భూమి దొంగతనంగా ఏదైతే 2 ఎకరాలు ఉందో తనతో చేయించుకొని తనని ఎల్లగొట్టేసింది. బయటికి వెళ్ళగొట్టి బయటికి నెట్టేస్తే ఖమ్మంలో ఏదో వృద్ధాశ్రమంలో ఉన్నాడు. ఆ వృద్ధాశ్రమంలో కూడా ఈ 4 రోజుల క్రితం తీసుకొచ్చి దమ్మాయడంలో వదిలిపెట్టారు. ఈ చుట్టుపక్కల వాళ్ళే తనకి భోజనం గట్ట పెడుతున్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. బట్ ఏంటంటే దగ్గర దగ్గర 1 కోటి రూపాయల ఆస్తి ఉంచుకొని చెప్పేసి అమ్మ చూడట్లే. తిమ్మలాయపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. తన భూమి తన పేరు మీద చెప్పేయండి, నా బతుకు నేను బతుకుతాను చెప్పేసి ఆ భూమి ఇప్పించినా తను ఏదో వృద్ధాశ్రమం రాపించినా తనని అతన్ని అతను బతకగలుగుతాడు.